అందరికీ నమస్కారము. ఈరోజు మన వీడియోలో హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుంది అన్నది తెలుసుకుందాము. మొదటగా వచ్చే హనుమాన్ జయంతిని తెలంగాణలో బాగా జరుపుకుంటారు, రెండవ దానిని కృష్ణా గోదావరిలో జరుపుకుంటారు. మరి ఈ రెండవ హనుమాన్ జయంతి అనేది శుక్రవారం జూన్ 4, 2021న మనకైతే పెద్ద హనుమాన్ జయంతి అని కూడా అంటారు. ఆ హనుమాన్ జయంతి అయితే వస్తుంది. మరి ఆ రోజు సూర్యోదయం కనుక చూసుకున్నట్లయితే 5:44 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:44 వరకు ఉంది. తిథి కనుక చూసుకున్నట్లయితే బహుళపక్షం దశమి, జూన్ 4న ఉదయం 2:22 నుండి జూన్ 5న ఉదయం 4:07 వరకు ఉంది. నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాభాద్ర, జూన్ 3న సాయంత్రం 6:30 స్టార్ట్ అవుతే జూన్ 4న సాయంత్రం 8:40 వరకు కూడా ఉంది. రోజు అనుకూలంగా లేని సమయాలు గనక చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు అయితే ఉంది. యమగండం సాయంత్రం 3:29 నుండి 5:06 వరకు అయితే ఉంది. గులిక ఉదయం 7:22 నుండి 8:59 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 8:20 నుండి 9:12 వరకు, అలానే మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు ఉంది. వజ్రం చూసుకున్నట్లయితే ఉదయం 10:07 నుండి 11:54 వరకు కూడా మనకు చెడు సమయాలు అనేవి ఉన్నాయి. ఈ సమయంలో ఏం చేయకుండా ఉండటం, కొత్త పనులను స్టార్ట్ చేయడం కానీ చేయకుండా ఉండటం మంచిది. అదేవిధంగా శుభ సమయాలు కనుక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి 12:40 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుండి 5:17 వరకు అయితే ఉంది. బ్రహ్మముహూర్తం 4:08 నుండి 4:56 వరకు అయితే ఉంది. చూసారు కదా మంచి సమయాలు చెడు సమయాలు, ఈ విధంగా చూసుకొని శుభ సమయంలో ఏదైనా పని చేస్తే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజు పూజ మాత్రం ఉదయాన్నే చేసుకోవాలి. అది కూడా ఒక హనుమాన్ని పూజించడమే కాకుండా సీతారాముల సమేత హనుమాన్ని పూజించినట్లయితే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజు పూజ ఏ విధంగా చేయాలి అని అన్నది పూజా విధానం కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఒకవేళ నచ్చితే వెళ్ళి చూడండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.